చేతి నిండా డబ్బులుండి ఏది అడిగితే అది చేసి పెట్టేటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు, ఇప్పుడు మనకి చాలామంది అంటుంటారు ఆధ్యాత్మిక చింతన యువతలో లేదు, ఆధ్యాత్మిక చింతన యువతలో లేదని. ఎందుకుంటుంది? తల్లిదండ్రులు ఆధ్యాత్మిక చింతనతోనే బ్రతికారు, కానీ వాళ్ళు ఆ ఆధ్యాత్మిక చింతన ద్వారా సాధించుకున్నటువంటి సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నత స్థితికి ఎదిగి తమ బిడ్డలకి కష్టం లేని జీవితాలు అందించాలని కోరుకున్నారు. ఎప్పుడు కూడా కష్టం లేని జీవితం అందించాలనుకున్నప్పుడే అసలు సమస్య. కష్టాన్ని అనుభవించిన తర్వాత సుఖం అనుభవిస్తే ప్రాబ్లం లేదు. మన పిల్లల్ని ఏ కష్టం లేకుండా పెంచాలనుకుంటున్నాం చూడండి, అదే అత్యంత ప్రమాదకరం. ఏంటంటే మనం పోతేనో, రేపు పొద్దున ఏదైనా ఎదురు దెబ్బ తగిలితేనో ఎట్లుంటుంది? వాళ్ళకి తట్టుకోలేరు. మనమైతే బోలెడు ఎదురు దెబ్బలు తిని ఉంటాం. ఇప్పుడు ఆ పిల్లలకి ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడమే భారీ ఎదురు దెబ్బ కింద ఫీల్ అవుతున్నారు, లేదా ఎగ్జామ్లో అబౌవ్ 60% మార్కులు వస్తే అది చేతకాంతనం కింద ఫీల్ అవుతున్నారు. అంటే ఎంత డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నాం మనం. ఇది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చైనాలో వాస్తవంగా అక్కడంతా కూడా యాంటీ ఏది దైవం అంతా నాస్తికులు ఎక్కువ, కమ్యూనిస్ట్ పార్టీనే నాస్తికత్వ పార్టీ. అట్లాంటి చోట్లన అక్కడ క్రిస్టియానిటీ ఉంటుంది, ముస్లిం ఉంటుంది, అలాగే బౌద్ధులు ఉంటారు. కానీ వాళ్ళల్లో ఆ పూజలు, ఆ పిల్లల్ని చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచినే వాటి పట్ల వెటకారాలు పెంచారనమాట కమ్యూనిస్ట్ ఐడియాలజీతో. ఎవరి దగ్గరికి వెళ్ళేది, ఆడిదనం పెట్టుకునేది, ఈ టైప్లో చెప్పుకొచ్చారు. పాత తరపు వాళ్ళు ఇంకా ఆ పూజలే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా బౌద్ధారామాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. చివరికి లామా బౌద్ధాలయానికి అయితే రోజుకి 40,000 మంది వస్తున్నారు. వీళ్ళెవరు వృద్ధులు కాదు, అందరు కుర్రోళ్ళు అమ్మాయిలే, 18 నుంచి 25 ఏళ్ళలోపులే విపరీతంగా పూజలు చేస్తున్నారు. ఎందుకంటే చైనాలో ఉద్యోగ అవకాశాలు దారుణంగా పడిపోయినాయి. కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉండేటప్పటికి ఉపాధి అవకాశాలు కరువైనాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతిని, వీటన్నిటి పరిణామక్రమం రియల్ ఎస్టేట్ దెబ్బతినేసింది, అన్ని రంగాలు దెబ్బతింటూ ఉండేటప్పటికీ ఉద్యోగం యొక్క నిరుద్యోగిత ఏకంగా 18 నుండి 20% ఉంది. దీంతో డిగ్రీలు చేత పట్టుకున్నటువంటి వాడు నడి రోడ్డు మీద ఉంటున్నాడు ఉద్యోగాలు లేక. మనకిక్కడ ఉద్యోగాలు ఇస్తానంటే చెయ్యట్లా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనకి వద్దనుకుంటున్నాం. ఒక స్టేజ్ ఉద్యోగాలు అయితేనే చేద్దాం అనుకుంటాం, అందువల్ల నిరుద్యోగమే కానీ ఉద్యోగాలు లేకపోవడం లేదు. ఒక్కసారి ఆదివారం క్లాసిఫైడ్ యాడ్స్ చూస్తే కుప్పలు తెప్పలు పడతూ ఉంటుంటాయి. కానీ మనకి ఈ స్థాయిలో ఎంత జీతం అయితేనే చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఏదో ఒక ఉద్యోగం ఇప్పరా అంటే లేదంటున్నారు. దాని పర్యవసానం దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు చైనాలో ఉన్నటువంటి యువతరం.